తెలుగుదేశం పార్టీకి చెందిన సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మళ్లీ దొరికిపోయారు. ఈసారి ఆడియో లీక్ లో ఆయన రాసక్రీడలు బయటపడ్డాయి. గతంలో వరలక్ష్మి అనే మహిళ వీడియోలతో సహా బయటపెట్టింది. దాని మీద పెను దుమారమే రేగింది. కోనేటి ఆదిమూలం మీద టీడీపీ సస్పెన్షన్ వేటు కూడా విధించింది. చివరకు ఆ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. తనను హనీ ట్రాప్ చేసి వేధిస్తున్నారంటూ కోనేటి ఆదిమూలం కోర్టుకి విన్నవించారు. కోర్టు ఆ పిటిషన్ విచారణకు స్వీకరించింది. చివరకు తెర వెనుక ఏమైందో ఏమో, వీడియోలు బయటపెట్టిన బాధితురాలే తిరిగి తన కేసులో ఆదిమూలంకి ఎటువంటి సంబంధం లేదంటూ వెనక్కి తగ్గింది. దాంతో కోనేటి ఆదిమూలంకి వరలక్ష్మి కేసులో ఉపశమనం దక్కింది. కానీ ఇప్పుడు మరొక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈసారి కూడా ఆయన మరొక మహిళతో సరసాలాడుతూ దొరికిపోయారు. ఇలా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరిగా కోనేటి ఆదిమూలం సాగిస్తున్నటువంటి వ్యవహారాలు వెలుగు చూస్తుండడం పెద్ద దుమారంగా మారుతుంది. ముఖ్యంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో కోనేటి ఆదిమూలం బండారం బయటపడిందన్న ప్రచారం సాగుతోంది. వరుసగా మహిళలందరితో ఆయన ఇదే రీతిలో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా తొలగించలేదు. మరొక మహిళ ఉదంతం వెలుగులోకి రావడంతో ఆదిమూలం కేసులో మరిన్ని ఇలాంటి వ్యవహారాలు బయటపడతాయోనన్న చర్చ సాగుతోంది. కోనేటి ఆదిమూలం మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్ సీపీలో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పుతున్న ఆదిమూలం ఇలా మహిళలతో అసభ్యకరమైనటువంటి వ్యవహారాలు సాగిస్తున్నటువంటి వైనం విమర్శలకు తావిస్తోంది. కలర్ మారిపోయినావు, బ్రహ్మాండంగా ఉండవు, ఆనందంగా ఉండవు, పర్సనాలిటీ పెరిగిపోతున్నది. అప్పటికప్పుడు బ్యూటిఫుల్ మారిపోయి ఉండవే. అవునా? బయట రావడం లేదు కదా, ఇంట్లోనే ఉన్నాను కదా, బయట రావడం లేదు కదా. ఉన్నావు, ఉండవు, బయట పోతావా సార్? సూపర్ గా ఉండవు ఇప్పుడు. థాంక్ యూ సార్. అప్పటికప్పటికి చాలా అద్భుతం తయారైపోయినా. రిలాక్స్ ఉంటే హ్యాపీగా ఉంటుంది. బాడీలు మొత్తం కళ్ళు నుంచి పాత కూస్తుంది అన్న తెలుసా నాకు? తెలియదు కదా. బుచ్చు తెలిసి నీ అమ్మ కోతులు నీకేందుకు లవడా తెలిసాను ఇంకా. మన ఆవేలు ఉండే అన్ని వస్తాయి, అందుకని పెండు పెట్టుకుంటేది. అవును, బుచ్చు తెలిసి అమ్మ కోతులు ఏంటి ఆవేలా?